HBM న్యూస్ లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాజకీయ ఉనికి కోసం హుజూర్ నగర్ ప్రజలను రెచ్చగొట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. మఠంపల్లి మండలం పెదవేడు సర్వే నంబర్ 540 భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన బహిరంగ చర్చకు రెడీగా ఉన్నారని, కావాలంటే కమిటీ వేసి విచారణ జరుపుకోవాలన్నారు. భూముల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తహసీల్దారులను సస్పెండ్ చేశామని చెప్పారు. 540 సర్వే నంబర్లోని భూముల వివాదం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, కొద్ది రోజుల్లోనే విచారణ పూర్తి చేసి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సైదిరెడ్డి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాజకీయ ఉనికి కోసం కొందరు హుజూర్ నగర్ ప్రజలను రెచ్చగొట్టి ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 2500 ఎకరాన్ని 9000 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. 9000 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి మూడు నాలుగురికి పట్టాలున్నాయి. కొన్ని ఒక ఆయన భూములు కొనుక్కున్నాడు, ఎప్పుడు ఆయన కాడించి ఒక ఇద్దరు ముగ్గురు చేతులు మారి ఈ లాస్ట్కి రవీందర్ రెడ్డి ఆయన చేతులకు వచ్చినాయి. ఈయనకు కూడా ఉన్న మనిషి ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక విలేజ్ సర్పంచ్, వాళ్ళ తమ్ముడు కేర్ టేకరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి డీసీసీకి ఉపాధ్యక్షుడు. ఇలా కేసులు చాలా వరకు కేసులు పెట్టించింది, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టించింది వీళ్ళే. అప్పుడు ఎవరు మాట్లాడలే. ఇకపోతే నిన్న టీవీలో చెప్పుకుంటా, నీ ఉప ఎన్నికకు ముందు జైలుకు పంపించినాం, కేసులు పెట్టించినాం అన్నాడు. ఉప ఎన్నిక ముందు నేను జైలుకు పంపిస్తే, కేసులు పెడితే నాకు ఓట్లు వేస్తారు. అర్హులందరికీ ఖచ్చితంగా అన్యాయం జరగకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దానికోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్ఐలు అందరినీ పెట్టి సర్వే చేయడం మొదలుపెట్టింది. ఇక సర్వే చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి ఇక భయం దొంగలకి, ఎక్కడ మా దొంగతనాలు బయటపడతాయో, మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడ మమ్మల్ని ఎమ్మడబడి కొడతారో అనే ఉద్దేశంతో ఇక రకరకాలు తేపుకొని బతకపోవడం చేయటం. నేను ఆ పనికిమాలిన ఛానల్కి, ఆ బ్లాక్మెయిల్ ఛానల్కి ఒక్కటే చెప్తా ఉన్నా, నువ్వు వాడే భాష వల్ల నీ రేటింగ్ ఏదో పెంచుకుందాం అనుకుంటున్నావు, కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళ జీవితాలని దుర్భరం చేస్తావు. రేపు ఆ ఛానల్ కనపడితే ఎవడన్నా ఏమన్నా చేస్తే నాది పూచీ కాదు. ఎవరన్నా వాళ్ళు ఎమ్మడబడి కొట్టినా, వాళ్ళని ఏమన్నా చేసినా నాకు ఏ సంబంధం లేదు. ఈ విషయం చెప్పడానికి మీకు పిలిచిన ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సర్వే నంబర్ 540 భూములకు తనకు ఎలాంటి సంబంధం లేదని సైదిరెడ్డి చెప్తూ ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఓలీ, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడులోని 540 సర్వే నెంబర్లో మరోసారి వివాదంగా మారిన పరిస్థితి ఉంది. అంటే దాదాపు కొన్ని ఏళ్ల తరబడి ఈ సర్వే నెంబర్లో భూ వివాదం కొనసాగుతూ ఉంది. అయితే మరొకసారి చర్చనీయాంశంగా మారినట్టయితే మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గత ఉప ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శానంపూడి సైదిరెడ్డి ఇది ఒక ప్రధాన ఎజెండాగా ఆ మండలంలో చెప్పుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వెంటనే 540 సర్వే నెంబర్ అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళపైన చర్య తీసుకుంటాం, అదేవిధంగా అర్హులకు న్యాయం చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాక కూడా దానిపైన ఇటు జిల్లా కలెక్టర్తో మొత్తం కూడా దాన్ని జోక్యం చేసుకునేలా చేయడం, అదేవిధంగా ఇద్దరు తహసీల్దారులు వాస్తవానికి ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదంలో ఇద్దరు రెవెన్యూ మండల ఎమ్మెల్యేలు చంద్రశేఖర్.